రేపొచ్చే మేము పోస్టింగ్ నిర్ణయించేది నేను. అమాషా మీ హక్కుల కోసం పోరాడడానికి వచ్చిన తల్లి చివరికి మిగిలింది బాధలే. ఆవిచ్చే పాలిచ్చే ఆవును మర్చిపోయి తన్నే దున్నపోతొచ్చింది. అడిగడుగున అందరికి బాధలే, అందరికి సమస్యలే. బాధలు పోవాలంటే బాధ రావాలి, బాధలు పోవాలంటే బాధలు పోవాలంటే. నా సౌండ్ వెహికల్ లాక్కున్నారు, నా మైక్ లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నా మనోడు భుజం పై నుంచి మారతా లేదండి. ఆ మిద్దెక్త లేదంటే ఇల్లెక్కుతా. ఈ గొంతు ఆగదు. ఈ సౌండ్ బాక్స్ ఎవరిచ్చారు తెలుసా? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు. ఈ సౌండ్ బాక్స్ సౌండ్ ఉన్నంత వరకు మీ తరఫున నేను పోరాడతా. కానీ తల్లి ఆలోచించండి, అన్న ఆలోచించండి, కనీసం మైక్ ఇచ్చేదానికి భయపడుతున్నాడు. ఎంత పిరుకోడో చూడండి. మనిషి అవుతే రాయలసీమ బిడ్డ పౌరుషం ఉంటే రాయలసీమ అనేది ఉంటే రమ్మని చెప్పు, మైక్ ఇవ్వమని చెప్పు. నాకు మైక్ ఇచ్చి మాటడు, ఎంత మాటతో మాటడు, నీకు సమాధానం చెప్తానని చెప్పాలా. అంతేగాని ప్యాలెస్ పిల్లలకు మీయావు అని ప్యాలెస్ లో కొడుకుంటున్నాడు. ఇక్కడ ఒక ఇక్కడ ఒక ఉన్నాడు బడా చోర్ పెద్ద దొంగ. ఇక్కడ ఎమ్మెల్యే అన్ని బయటికి రాబడతా, ఇసుక దొంగ రాబడతా. డిఎస్పీ గారిని అడుగుతున్నా, అక్కడ ఇసుక రీచ్ లో ప్రొక్లైన్ రెల్స్ ఉంది, నో కేస్. రిజర్వాయర్ లో దొంగ పట్టాలు వేశారు, నో కేస్. కానీ లోకేష్ స్టూల్ ఎక్కి మారితే కేస్. అమ్మా చట్టాలు కొంతమంది చుట్టాలుగా మారినాయి. ఈ రోజు మాపై దాడి చేస్తున్నారు, రేపు మీ ఇంట్లోకి వస్తారు, గుర్తు పెట్టుకోండి. ఇది ఇక్కడతో ఆగదు తల్లి. రేపు మీ ఇంటికి వస్తారు, మీ ఇంట్లో దొంగతనం చేస్తారు, మిమ్మల్ని పట్టుకెళ్లిపోతారు. ధైర్యంగా ఉండాలమ్మా, పోరాడాలి. బీఆర్ లో విన్నాం, ఇది ఉత్తరప్రదేశ్ పెట్టి విన్నాం. ఆ బీఆర్ రాజకీయాలు ఇక్కడ తీసుకొచ్చాడు ఈ జగన్ రెడ్డి. దానిపైన పోరాడడానికి నేను వచ్చిన పోరాడతా, దమ్ము ధైర్యంతో నేను నిలబడతా. ఏం చేస్తారో చేసుకోమని నేను ఒక చెప్తున్నా. ఏ వన్ జగన్మోహన్ రెడ్డి, నీ జీవన్ మడిచి ఎక్కడ పెడితో పెట్టుకోపో. నువ్వు సహకరిస్తే పాదయాత్ర, లేదంటే దండయాత్ర. బి కేర్ఫుల్ బ్రదర్ అని సభాముఖ తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజల